రమేలేనీ మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చేయలేవులే ఏ సాయము గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏసయ్య సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే మంచి దేవుడు అనురాగమే పంచిన అద్వితీయుడు హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా యేసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా యేసయ్య స్నేహము గోరుమా నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా యేసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా యేసయ్య స్నేహము కోరుమా దేవునికి మహిమ. ఎవరి స్నేహం కావాలి, ఎవరి ప్రేమ కావాలి, అంతే. ఇంకెవరి మీద మనం దృష్టి పెట్టినా దెబ్బతింటాం. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. కొంతమంది రేపటి గురించి ఆలోచించి ఈరోజు మనసు ఎంత లేకుండా గందరగోళం అయిపోతారు. కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపా, ఎట్లయిద్దో 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 ఏమో అని దేవుడు మాట్లాడాడు. వారి పిచ్చోడా, రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు నమ్మదగిన వాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేనని ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకు అంతరంగమా యేసుపై నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకు అంతరంగమా హృదయమా హృదయమా నా హృదయమా దేవుడే మన
మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా యేసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా యేసయ్య స్నేహము గోరు దేవునికి మహిమ. నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడు నాకు సరైన పునాది పడిందండి, దేవుని కృపతో మంచి పునాది పడింది. ఏంటో తెలుసా, నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకొనుట అనేది నేర్చుకున్న పునాది పడింది. ఇక మధ్యవర్తులు ఎవరితో పట్టించుకోను, వాళ్ళు కలిసినా ఇబ్బంది లేదు, కలవకపోయినా ఫీలింగ్ లేదు. నేను నా యేసు, నా ప్రాణప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుకుంటున్నాను, ఆ అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది. అందుకే ఎన్ని పెను తుఫాన్లు వచ్చాయో, ఎన్ని సుడిగాలులు చుట్టాయో, కానీ పడిపోకుండా నిలబెట్టుకున్నాడు. ఒక చెట్టు స్థిరంగా నిలిచి ఉండాలంటే దాన్ని కాండం ఇంత లావునుంటే నిలబడిద్దా? కాదు కాదు, బాగా ఎత్తుంటే నిలబడిద్దా? పోనీ కొంచెం పొట్టిగా ఉంటే నిలబడిద్దా? అసలు ఇవేవి కా, దాని భూగర్భంలో దాని యొక్క వేరు ఎంత పటిష్టంగా ఉంటే చెట్టు అంత బలీయంగా ఉంటుంది. బయట రహస్యమందు దాని వేరు బయటికి కనపడిద్దా? భూగర్భంలో ఉంటుంది, రహస్యంలో ఉంటుంది. ఆ రహస్యంలో భూగర్భంలో దానికున్న పటిష్టాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి, పైన సుడిగాలులు రాని, ఎన్ని గాలులు రాని, ఎంత ఇది కానీ అది కదలదు. లోపల వేళ్లలో బలం తగ్గిపోయి ఆ కనెక్షన్ కట్ అయిపోయి లోపల వేళ్ళు పటిష్టం కోల్పోయి బలహీన పడితే గాలికి దొల్లి అవతల పడిపోద్ది అంతలా వృక్షం కూడా. కొంతమంది అనుకుంటారు ఇంతలా చెట్టు పడిపోయిందిరా గాలికని, దాని పక్కన ఇంకో చెట్టు ఉంటుంది అది పడదు. మరి అంతలా గాలి తోలినప్పుడు ఈ ఒక్క చెట్టు ఎందుకు పడ్డది అన్న డౌట్ రావద్దు. దాని పక్కన అటు నాలుగు చెట్లు ఉంటాయి, ఇటు నాలుగు చెట్లు ఉంటాయి, అవి పడవు, ఇది పడిద్ది ఎందుకు? దేని వేళ్ళు భూమిలో పటిష్టంగా ఉంటాయో అది పడదు. గాలి కొట్టగానే చెట్టు ఒరిగి పడిపోయిందంటే దాని వేళ్ళు డొల్లబారిపోయాయి, దాని వేళ్లలో జీవం చచ్చిపోయి పెళుసుబారిపోయి గాలి కొట్టగానే పొలక్కమని ఇరిగిపోయి పడిపోయింది. అది జరిగింది. వేరు పటిష్టంగా ఉంటే చెట్టు స్థిరంగా నిలిచి ఉంటుంది. ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు నిజంగా యేసయ్య బిడ్డలై సరైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంటే సరైన సంబంధం మనుషులతో కాదు యేసుతో ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా. అలాగ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకొని చెట్టు వేరు భూగర్భంలోనికి ప్రవేశించి ఏమేం మేలు పొందిద్దో తెలుసా? భూగర్భంలో ఉండే అద్భుతమైన సారాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆ సారమే అది పైన కొమ్మలేసి, అనగొమ్మలేసి, ఆకులేసి, కాయలు కాసి, పూలు పూసి ఈ కథంతా జరగాలంటే దానికి సారం ఎక్కడి నుంచి వచ్చింది? భూగర్భంలో నుంచే వచ్చింది. కాబట్టి దానికి పోషణ భూగర్భంలో నుండే, దానికి సారం భూగర్భంలో నుండే, దాని ఫలింపుకు కావలసిన సకల సదుపాయం భూగర్భంలో నుండే. అంతేకాదు పెను తుఫానులకు, జడివానలకు అది పడిపోకుండా దాన్ని స్థిరంగా నిలబెట్టాలన్నా కూడా భూగర్భంలో దాని వేళ్ళు పటిష్టంగా పట్టి ఉంచితేనే. ఇలా దేవునితో అంటుకట్టబడి అనుసంధానమైన వాడు పాడుకునే పాట, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా
జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలైన మిమ్మల్ని అందరినీ దేవుని అద్భుతాలు చూపించి అంటుకట్టాల, దేవుని ఆశ్చర్యకార్యాలు సూచిక్రియలు చూపించి అంటుకట్టాల. అవి జరిగితే జరుగుతాయి, కానీ అసలు ముందు ఏసయ్య హృదయ సౌందర్యం చూడని, ఏసయ్య వ్యక్తిత్వ సౌందర్యం చూపించి మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నించాను నేను. ఏమన్నా మనసు నచ్చితే ఆస్తులు లేకపోయినా పెళ్లి చేసుకుంటాం, మనసు నచ్చితే కురువు పైన సరే పెళ్లి చేసుకుంటాం, మనసు నచ్చితే ఎన్ని బాధలైనా పడతాం. అవునా? అందుకే మనస్సుని హృదయాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి. ఆస్తుల్ని చూసి, అంతస్తుల్ని చూసి, అందాన్ని చూసి అప్పుడప్పుడు జోక్ చెబుతావు కదా, వాళ్ళ ఆవిడికి సొట్టబొగ్గ ఉందని పెళ్లి చేసుకున్నాడు అంట ఒకడు. సొట్టబొగ్గ, సొట్ట ఏం చేసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. మరి ఆమె నవ్వితే సొట్ట పడుతుందంట, పెళ్లి చేసుకున్నాక తెలిసింది అక్కడ పన్ను ఊడిపోయిందని. తర్వాత చెక్ చేసుకుంటే ఒక పన్ను లేదు అక్కడ. ఇదేంటి నీకు పన్ను లేదంటే మరి అదేనండి, అది ఏదో ప్రాబ్లం వచ్చిపోయింది, అక్కడ రెండు పళ్ళు పీకేశారు, అన్ని పదార్థాలు ఫ్రీగా తినలేను, ఇక్కడ సొట్ట కూడా అదే కారణం అంటే సహజ సిద్ధంగా సొట్ట వచ్చిందేమో. ఏం సొట్టలే పెట్టుకుంటా కూర్చున్నాడండి దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సొట్టలు లేకుండా చేస్తాడు చేసేటప్పుడు. సొట్టబడిందంటే ఏదో ఉంటుంది కథ. వీడు సొట్ట ప్రియుడు, సొట్ట రహస్యం తెలిసేసరికి ఈడిగా సర్దుకున్నాడు అన్నమాట. ఒకడు జుట్టును చూసి చేసుకున్నాడు, ఏంట్రా అమ్మాయిని అంత ఇష్టపడ్డావు, ఇంత పొడుగుంటుంది రా జుట్టు. ఆ అమ్మాయికి టైఫాయిడ్, మలేరియా రెండు కలిపి ఒకేసారి వచ్చినాయి. పాపం ఏం చేసిద్ది మరి, చూస్తా చూస్తానే మొత్తం ఊడిపోయి స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? అవునా? కాబట్టి ఆస్తుందని కొంతమంది, అంతస్తుందని కొంతమంది, అందం ఉందని కొంతమంది, మంచి పర్సనాలిటీ ఉందని కొంతమంది. ఎందుకు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. అందంగా కనపడే వాళ్ళంతా మంచి సుందరమైన బుద్ధి కలిగి ఉంటారు అనుకోవటం వెర్రితనం. అందమైన పందులు కూడా ఉన్నాయి కొన్ని, కాస్త కురూపిగా కనపడ్డ సుందరమైన వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయి కొన్ని. కాబట్టి వ్యక్తిత్వం మెయిన్, మనస్తత్వం మెయిన్. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, సూపర్ పర్సనాలిటీ, ఈయన మా ఆయన అని చెప్పుకున్నా చాలు అనుకుని ఎగిరి గంతే చేసుకుంటుంది ఒక ఆమె. చేసుకున్నాక రోజు దినం చేసి పిండం పెడుతుంటాడు వాడు, రోజు పెద్ద దినం చేసి పిండం పెడుతుంటాడు రోజు. మరి మంచి పర్సనాలిటీ కదా, రోజు బాగుతుంటాడు ఇంట్లో గది గది తిప్పి. దేవునికి స్తోత్రం. కొంతమంది అట్ట బాధలు పెడితే కొంతమంది ఏమో వాడి కాపలాలు గాయలేక సత్తుంటారు. ఈ అందగాడు, ఈ సుందరాంగుడు మరి ఇటు పోతాడు, నీడి కాపలాలు గాయలేక కూడలేక నీళ్లు లేక వాడేమో, వాడు అందగాడే కానీ ఏమేమి దెయ్యంలా తయారవుతుంటుంది. ఏందమ్మా నువ్వు పేషెంట్ అయ్యావంటే ఆయనదేనన్నా నా దిగులు అంతా ఆయనదేనన్నా. అట్టయితే ఇంకొన్ని నెలలు అట్టనే ఉండమ్మా, పేడ వదిలిపోతావు అసలు. మరి ఎందుకు ఇంకొన్ని నెలలు అంతే కొనసాగమ్మా, అసలు ఇప్పటికే అయిపోయావు, ఇంకొన్ని నెలలు మెయింటైన్ చేసావంటే అసలు దరిద్రం వెళ్ళిపోయింది వాడి కమ్మ, ఇంకో పెళ్లి చేసుకుంటాడు అందగాడు. అసలు భలే చక్కగా ఉంటాడులే, అప్పటికి రెండు మూడు కుంపట్లు ఉంటాయి వాడికి, ఎరుముఖం దాన్ని తెలియదు, బో చక్కగా ఉంటాడులే, భలే చక్కనాడు కదా. అందాలు, ఆస్తులు. కొంతమంది తెలివి గల్లోళ్ళు, అక్కడ ఒక బిల్డింగు అటుపక్క బజార్లో ఆ మూల మీద ఇల్లు అబ్బాయిదే వాళ్ళదేనంటగా
పెద్దిల్లు ఇటుపక్క ఏదో ఈ ప్రదేశంలో ఏదో 3 ఎకరాల పొలం కూడా ఉందని చెప్పారు. ఆ వాళ్ళదే 3 ఎకరాల పొలం, మెయిన్ సెంటర్లో ఇల్లు, ఆ పొలం కూడా ఒక్కొక్కటి కనీసం 2-3 కోట్ల రూపాయలు ఖరీదు చేసే పొలం. ఇవన్నీ లెక్కలు చూసి ఎగిరి గంతేసి పిల్లనిస్తారు. పిల్లని ఇచ్చినాక తెలిసిద్ది ఆ ఉన్న ఆస్తికి డబుల్ అప్పులు ఉన్నాయని. ఎవడికన్నా చెప్పుకుంటే పోయిద్దని, ఏంటిది అది మీరు చెప్పుకోండి, పోయిద్దని మా మాలుడికే బ్రహ్మాండంగా వాళ్ళకే మంచి ఆస్తి పనులు అయితే లోపలేమో ఆస్తి వాడి బంద భయంకరంగా మోసపోయా. మేము ఇచ్చిన కట్నం కూడా అప్పులుగా కట్టుకున్నాడు దరిద్రుడు. అందుకే ఆస్తులు అందాలు ఇవన్నీ మనుషుల్ని కూడా చూడకూడదు. మనం మనిషిదైన వ్యక్తిత్వమే దేవునిదైన వ్యక్తిత్వమే. ఆయన వ్యక్తిత్వంలోని సౌందర్యం నాకు అర్థమైంది, నా బిడ్డలో కూడా అర్థం కావాలి. ఆయన వ్యక్తిత్వ సౌందర్యం అర్థమైతే ఆయన కోసం చచ్చిపోవటానికని ఇష్టపడతాం. మీలో ఎంతమందికి అర్థమైంది ఏసయ్య వ్యక్తిత్వం? నిజంగా చెప్పండి. అర్థమైతే చేయొద్దండి, అర్థం కాకపోతే నాకు ఇంకా అర్థం కాలేదన్నా అని చేతులు దించండి. అర్థమైతే చేయొద్దండి, నాకు తెలుసన్నా ఆయన ఎంత అందగాడో. దేవునికి మహిమ. ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నీకు నచ్చితే ఆయనకు వేరుగా బతకలేవు, ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయన్ని ప్రస్తుతించకుండా ప్రశంసించకుండా బతకలేవు. ఆయన నీ ప్రపంచం అయిపోతాడు, ఆయన నీ లోకం అయిపోతాడు, ఆయన నీ జీవం జీవితం ఎవరున్నా లేకున్నా అందరు వదిలేసినా నాకేం చింత లేదు, నా ప్రాణప్రియుడు ఉన్నాడు. మనల్ని ఎవడో పట్టించుకోకపోతే మనం చెప్పాలి నీకేం తెలుసరా నా విలువ, ఏందో పెద్ద ఏముంది నీ దగ్గర, ఒరే విధవాయ్ నీకేం తెలుసురా నా విలువ అనొచ్చు. నువ్వు ఏందంట నీ విలువ నీకు తెలియదురా, నేను ఎంత విలువైన వ్యక్తినో నా యేసైన అడుగు చెబుతాడు. నా విలువ నా యేసుకే తెలుసు, నీకేం తెలుసురా కంట్లో నలుసు పోరా అని అంతే. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసు మరి పిచ్చిరా నేనంటే ఆయనకి. ఎవడు నన్ను గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత, ఎవడు పట్టించుకుంటే అంత, పట్టించకపోతే అంత. విశ్వానికి చక్రవర్తి అయిన వాడే నా గురించి ఆలోచిస్తున్నాడు. విశ్వానికి చక్రవర్తి అయిన వాడే నా అభిమాని. చాలామంది అందరూ శాలేమన్నకు చాలామంది అభిమానులు ఉన్నారు, నాకెవడో అభిమాని లేడని అనుకుంటా. అసలు ఈ భూమి మీద ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న మనుషులందరూ ఏకమైన ఏసైతో సమానం అవుతారా? ఆయనని అభిమాని అనంత జ్ఞాని నా జీవిత చుక్కాని నా హృదయపు అభిమాని విశ్వానికి యజమాని నీవే అనంత జ్ఞానే విశ్వానికి యజమాని నా జీవిత చుక్కాని నా హృదయపు అభిమాని నీవే. దేవునికి స్తోత్రం. ఎవరు అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా జీవిత చుక్కాని నా హృదయపు అభిమాని నీవే. నీకు అభిమానం లేకపోవటం ఏంటి? విశ్వానికి రాజైన వాడే నీ అభిమాని అయితే నువ్వంటే చాలా ఇష్టపడతాడైతే అది గుర్తుపెట్టుకుంటే నేను సత్తాను బతుకుతాను అంటావా? నువ్వు పొరపాటున అంటావా? అది నీ మైండ్లో అది లేకనే సత్తా బతుకుతా అంటావు నువ్వు. నేను సచ్చేది ఏంది? కొంతమంది అంటారు, ఒక భర్త అంటాడు, సావే నువ్వు సావు
నా పీడ వదిలిపోయింది దరిద్ర కొట్టుదన్న చావు అంటాడు. నేనెందుకు చెప్తారా దరిద్రుడా, నువ్వు చావురా, పోతే నువ్వు చావురా, నేనెందుకు వచ్చేది, చావాల్సిన అవసరం లేదు రా, సజీవుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. కొంతమంది ఏబు భార్య లాంటి వాళ్ళు ఉంటారు తమ్ముడు, ఏ భార్య లాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకురా నువ్వు సావురా, దరిద్రుడా సావురా అంటారు నిన్ను కూడా. అప్పుడేమంటావు, ఛీ నా భార్య ఇంత మాట అన్న తర్వాత నేను ఎందుకు బతకాలని రైల్వే స్టేషన్కి పోయావు, అవసరంలా ఏడ్చావు, నువ్వు నా చావు కోరుతున్నావే, నా యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, నేను ఆయన కోసం బతుకుతాను, నువ్వు అన్నావని చెప్తానా, ఎవడో ప్రేమించలేదని, ఎవరో ప్రేమించలేదని ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆలోచన చేస్తారు కొంతమంది పనికిమాలిన వాళ్ళు, తెలివి తక్కువ దద్దమ్మలు, నా లెక్కలో పనికిమాలిన తెలివి తక్కువ దద్దమ్మలు అన్నమాట. యేసయ్య ప్రేమ అర్థమైతే ఎవడు పట్టించుకోకపోయినా వీసం అంత ఫీలింగ్ ఉండదు. వాడే అడగాల మళ్ళా వచ్చి, నేను అసలు నిన్ను పట్టించుకోలేదు కదా, నీకేం ఫీలింగ్ లేదంటే నాకు తెలుసుగా అనాలను. ఏం తెలుసని, మనుషుల ప్రేమంతా బుస్సు అని నాకు ఎప్పుడో తెలుసు అనాలా, మూసుకొని పోతాడు ఆడే నోరు. నేను అనుకుంటే కదా నేను ఫీల్ అవటానికి నీ మీద, నేనెప్పుడు అనుకున్నాను రా పిచ్చోడా, నేను అనుకున్నవాడు యేసయ్య. కొంతమంది పిల్లలు పనిగట్టుకొని అలిగి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి బాగా తెలిసి రావాలి, సిగ్గు రావాలి, బుద్ధి రావాలని. అప్పుడప్పుడు వచ్చి చూస్తారు, ఎట్టన్నా మేము వదిలేస్తే నీ బతుకు ఎట్టుంటుంది అన్నట్టుగా ఫేస్ పెట్టి ఎట్టన్నా అంటారు. అప్పుడు నువ్వు చెప్పాలి, నాకే సూపర్గా ఉన్నా, నీకంటే బాగున్నా, మీ బతుకులన్నీ నాకు తెలుసు, మీ అన్ని బుస్ బుస్ ప్రేమలని, నాకు యేసయ్య ఉన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. నేను మీ మీద ఆనుకుంటేగా మీరు దూరమైనందుకు దిగులు పడేది, ఎప్పటికైనా దూరం కావాలి, అదేదో ముందే కత్తి రుజువు చేశారు మీరంతే. నేను చచ్చేటప్పుడు వస్తారా, ఒక అత్తగారు ఏమి ఏడిసినా ఏడుతుందంట కోడలు చచ్చిపోతే, నా బంగారం అని అందరు చూసి ఎంత ప్రేమ కోడలు నొట్టింది. ఈ దయ్యపు దాని దెబ్బకి చచ్చిపోయింది అమ్మాయి, ఈ దరిద్రుడు కొట్టింది సరిగ్గా చూస్తే సావదు, చూడక చచ్చిపోయింది, చచ్చిపోతే ఓవర్ యాక్షన్ చేస్తాను, నా కోడలు నేను బతకలేదు. సరే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం పడి 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 మొత్తానికి 3:30-4 ఆ సమాధిపేటలో పెట్టి తీసుకెళ్ళి ఆ సమాధి చెట్టని గుంటలో దించారు బాక్స్ని. పాపం పాస్టర్ గారికి ఆకలి అవుతుంది, నకనకలాడుతున్నాడు, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నా కోళ్ళ పక్కన అని. వాళ్ళు ఇల్లు ఓదార్తరికి పక్కన కాంతమ్మ ఎందుకు ఊరుకో ఇంక రా వడ్డెక్కు అని చెప్పిన ఏదో అంటున్నారు వాళ్ళు చెప్పిన మాటలు. అయి ఊరుకో ఎందుకు ఇంక అయిపోయింది ఇక రాదులే రా రా అంట. పాష గారికి మండిపోయింది, వాళ్ళు బతిలాడుతున్నారు రావట్లా, బతిలాడుతున్నారు రావట్లా, కడుపులో మండి రాయ్ అన్నాడు. అలా ఏదన్నా అనుకుంటూ వచ్చారు, పాప ఆమె వదిలిపెట్టలేకపోతుంది కానీ ఆ మూత తిండి అన్నాడు. తీసాడు ఆ మూత తీసి అవును కూడా పడుకు వేసాడు, అందులో వేసేసి మూత పెట్టేసి పెట్టి వేసాడు, పెట్టేసాను ఆకలి అవుతుంటే ఏంది అన్నాడు. మరి ఎందుకు రా ఉండలేకపోతున్నావు పాప కోడలు వదిలిపెట్టి, మనవా అవనేమో ఉంచుకోలేము బయట, ఎవరిని చచ్చిపోయిన మనిషిని ఏమేమి ఉండంటుంది, నేను బతకనమ్మో అంటుంది, ఇక ఎటు కూడా ఫిక్స్ అయిపోయింది కదా, ఆ మూత తేయండి పెట్టేసేయండి, ఏమని కూడా ఇద్దరిని కలిపి పెట్టేసేయండి, మూత పెట్టేసేయండి, మట్టేసేసేయండి అన్నాడు. అప్పుడు చూస్తుంది సైలెంట్గా, ఎక్కువ మర్యాద ఒడ్డుకన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు వచ్చి నిలబడింది, ఊజాలు దొంగ మొహం దానని పక్కకు పంపించి, ఎక్కువ శాతం నాటకమే, కాకపోతే ఈ లోక నటన జరగాలి కాబట్టి తల్లి తండ్రి అమ్మ నాన్న కాజెల్లెలని అట్ట నడుస్తూ ఉంటుంది. చచ్చిపోయేనాడు ఎవడొస్తాడు తోడు, ఏడ్చి ఒళ్ళకాడి దాకా వస్తారు, ఆ తర్వాత వస్తారా. ఇది నేను విగ్రహారాధికుడికి ఉన్నప్పుడే తెలుసు, నాది నాదని ఏవు ఇల్లు, నాదని ఏవు ఇల్లెక్కడే, నీది శిలక
ఊరికి ఉత్తరన సామాధిపురమందు కట్టెలున్నది రామచిలుక. నిను మోయ నలుగురు నీ వెంట పది మంది తోడు ఎవరి నీకు చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారి చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. మూడు రోజుల భోగానికి ఎందుకే మిడిచిపడతావు? ఉన్నంత వరకు నాది 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 అని గందరగోళం అయిపోతావు. రేపు సచ్చినాడు ఏది రాదే నీతో కూడా, ఎందుకే వెంపర్లాట? ఉన్న నాలుగు రోజులు ప్రశాంతత లేకుండా మనశ్శాంతి లేకుండా ఎందుకే ఈ వేదన? తీసి అన్నీ పక్కన పెట్టి ఇహమందును పరమందును నీకెప్పుడు తోడై ఉండే దేవుని వైపు తిరగవే. ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపో, ఆయన లోకంలోకి వెళ్ళిపో, ఆయనే జీవం, ఆయనే జీవితం. ఆయన నీ తండ్రి, నీ తల్లి, నీ సమస్తం ఆయన. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి గోవ సంస్కృతి జీయవే మనస. దేవునికి మహిమ. కన్న బిడ్డల మీద తండ్రి జాలిపడ్డట్టు జాలిపడి ప్రేమానురాగాలు చూపించే మమతామూర్తి యేసు, ఆయన వైపు చూడు అంతే. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను ఎవరితో ట్యూన్ చేయాలనుకుంటున్నాను? 100% మీరు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నాను? మీరు ఎవరితో గడపాలనుకుంటున్నాను? చర్చికి వచ్చినా మీరు ఎవరిని వెతకాలనుకుంటున్నాను? చాలే మననా, మరెందుకు నన్ను ఎత్తుకుతారు? అలా స్టార్టింగ్లో నేను నిలబడి అనలేడా? ఈ అన్న దొన్న ఈడేడో తిరుగుతుంటాడు. నువ్వేం చేయాలి? నువ్వు ఏసైన వెతకాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చాచిన చేతులతో. నేనున్నా తల్లిని, నువ్వు కాదులే ఉండవాయా? నువ్వు మాకు చాలేమో నిండిపోయాడో ఏమో, పిచ్చి మాలోకాలు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఉన్నారు నేను చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు. నేను వారి కలిసినా కలవకపోయినా తిమోతిలాగా సొంతగా దేవభక్తి సాధన చేసుకొని దేవునితో లింక్ అయిన బిడ్డలు ఉన్నారు. అలాంటి వాళ్ళు రేపు దేవునికి ఉపయోగపడతారు. అలాంటి వాళ్ళలో ఉన్నటువంటి జీవం ఎప్పటికీ నశించదు. అలాంటి వాళ్ళు రేపు దేవుని దగ్గర నుండి జీవాన్ని, శక్తిని, అభిషేకాన్ని స్వతంత్రించుకొని అనేక మందిని వెలిగించగలిగే నిజ నక్షత్రాలు కాగలుగుతారు. మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద ఆనుకొని, మనుషుల్ని ఏదో గొప్పగా చూసుకొని, మనుషుల మీద డిపెండ్ అయిన వాళ్ళు మనుష్య ఫలమే పొందుతారు. దేవుని మీద ఆనుకున్న వాళ్ళు దైవ ఫలం పొందుతారు. కాబట్టి నేను నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తా, ఇక్కడున్న ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి కూర్చున్న చివరి వ్యక్తి వరకు మీ అందరూ కూడా వ్యక్తిగతంగా యేసయ్యతో అంటు కట్టబడి, నువ్వు ఆయనతో, ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి అద్భుతమైన అనుభవంలోకి మీరు రావాలని కోరుకుంటా. ఎంతమందికి ఉంది అనుభవం? వ్యక్తిగతంగా మీరు ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకొని యేసయ్యతో మాట్లాడుకునే అనుభవం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి, నేను సంతోషంగా దేవుని మయంపరచుకుంటా. నిజంగా చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఉందా? యేసయ్యతో మాట్లాడుకుంటా ఒక రోజు? నువ్వు నిజం చెప్పు, నాకు మాట్లాడుకుంటావా? హాయిగా ఉంటుంది కదా ఆయనతో కూర్చుంటే? ఆయన కూడా నీతో మాట్లాడతాడా? అనుభవం ఉంటే చెయ్యొద్దు, నాతో మాట్లాడతాడన్న ఆయన. ఆయనతో లోతైన సహవాసం ఉందన్నా నాకు, దించు. కొంతమంది చెప్పలేకపోయారు, అన్న నాకు లేదన్న అనుభవం అన్నోళ్ళు చేయొద్దండి. ఏం బాధపడద్దు, మీకోసం ప్రార్థన చేస్తా.
నాకు లేదన్న అనుభవం, నేను ఆయనతో కూర్చోలేకపోతున్నాను, ఆయనతో మాట్లాడుకోలేకపోతున్నాను, ఇంకా అలా అంటుకట్టబడలేదు నేను అన్నోళ్ళు చేయొద్దండి. అవునా? తప్పనిసరిగా ఇది మొదలుకొని నువ్వు ప్రయత్నించు. నజరేయుడ యేసు నామంలో ఆయన ప్రత్యక్షత నీకు దొరుకునుగాక, ఆయన సహవాసం సాహచర్యం నీకు లభించుగాక. ఏం లేదు, ఏకాంతంగా వెళ్ళు, సన్నిధిలోకైనా రా, పర్వాలేదు, ఎక్కడో పక్క కూర్చో. నీ మనసులో ఉన్న భావాలన్నీ యేసయ్యతో చెప్పుకో. రోజు ఒక అలవాటుగా పెట్టుకో, ఒక వాడుకగా పెట్టుకో. చర్చిలోకి రాగానే మోకాళ్ళు నేదో రెండు మాట్లాడి వెళ్ళిపోవాకు, ప్రశాంతంగా కూర్చో, మనస్ఫూర్తిగా కూర్చో. కాసేపు వేరే వేరే విధంగా పోయిద్ది మైండ్. అందుకని వెంటనే ప్రార్థన చేసేసి లేచి వెళ్ళిపోవద్దు. కూర్చో, మనసు కుదుట పడ్డదాకా, మనసు నిదానించిన దాకా కూర్చో. రిలాక్స్గా ప్రశాంతత వచ్చిద్ది కొంచెం సేపటికి. ఏకాంతంలోనైనా వస్తుంది, సన్నిధిలోనైనా వచ్చిద్ది కొంచెం. మైండ్ రిలాక్స్ అయిన తర్వాత చిన్నగా ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టు. ఏసయ్యా, ఒంటరిగా వచ్చానయ్యా, నీకోసమే వచ్చానయ్యా, నీతో గడపాలని వచ్చా ఏసయ్యా, నా దగ్గరికి రావా, నాతో మాట్లాడవా. షాలేం రాజా అన్నిసార్లు చెప్పాడుగయ్యా, నాకు కూడా మధురమైన అనుభవం ఇవ్వవా, నాకు కూడా ఆనందం ఇవ్వవా అని నువ్వు అడుగు. ఆయన సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. ఒక విధమైన పరవశానికి గురవుతావు నువ్వు. నీలో తెలియని ఒక ఆనందం నీ అంతరంగంలో ఒక రకమైన కదలిక ప్రారంభమవుతుంది. కొంతమంది ఉజ్జీవంతో కదిలిపోతే కొంతమంది కన్నీళ్లతో ఆయన్ని ఆరాధిస్తారు. కొంతమందికి బాడీ కదిలిపోద్ది, కొంతమందికి చప్పట్లు కొట్టాలనిపించిద్ది, కొంతమందికి గంతులేసి ఆనందించాలనిపించిద్ది, కొంతమందికి విపరీతమైన ఏడుపు వస్తుంది. ఆయన సన్నిధి సమీపించినప్పుడు తన స్థితిని గురించి ఒప్పింపబడతారు గనుక విపరీతమైన దుఃఖం వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, పసిపిల్లల వల్ల ఏడ్చి 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 ఆయన సన్నిధిని ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంటే ఏదో తెలియని ఆనందం మన హృదయంలో కనపడుతుంటుంది. ఇవన్నీ నా అనుభవాలు. మరి మీకు ఈ అనుభవాలు ఇట్లా ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, నా అనుభవాలు ఇవి. దేవునికి మహిమ. కానీ ఇలాగా దేవునితో ఫ్రెండ్షిప్ మాత్రం మనం చేయాలి. చూసిన వాళ్ళు మనల్ని కొంతమంది పిచ్చోళ్ళు అనుకోవచ్చు. మనం ఒంటరిగా దేవునితో కూర్చుంటే, దేవునితో మాట్లాడుకుంటుంటే, దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటుంటే, అందరినీ అన్నిటినీ పక్కన పెట్టేసి మనం సింగిల్గా ఏసైతో కలుస్తూ ఉంటే కొంతమంది మనల్ని ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. అయ్యేవి పట్టించుకోవద్దు. నేను చెప్తున్నా, ఈ రుచి అర్థమైతే ఇక నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఆయనతో సంబంధం ఏర్పడిందా, ఆకే కష్టం ఏర్పడిందా, ఇక సారం ఆయనలో నుండి నీలోనికి వచ్చేస్తూ ఉంటుంది గనక ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు.